గైస్, వాట్స్ అప్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు జోహిత్ బ్లాగ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ గైస్. టైమ్ ఇప్పుడు ఈవినింగ్ 7:00 అయితే ఉంది. ఈ రోజు 10th గైస్ డేట్. అత్తయ్య జస్ట్ క్యాజువల్ డే లాగే స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను ఈ బ్లాగ్, కానీ దెర్ ఈస్ సంథింగ్ స్పెషల్, ఎందుకంటే దర్శన్ ఈ రోజు నాకు సర్ప్రైజ్ ఇచ్చాడు. ఎస్, హీఈస్ బ్యాక్ ఆఫ్టర్ 1.5 మంత్ అండ్ ఈ రోజు వస్తా ఉండే నాకు అసలు కొంచెం కూడా ఐడియా లేదు. నేను యాక్చువల్లీ ఒక 10 డేస్ నుండి అడుగుతున్నా అనుకుంటా, 1 మంత్ అయింది కదా వస్తావా, ఎప్పుడు వస్తున్నావు ఎప్పుడు వస్తున్నావు అంటే ఈ రోజు వస్తా, రేపు వస్తా, 15th లోపల వస్తా, వరలక్ష్మి వ్రతం లోపల వస్తా, లేదంటే 20th అవుతుందేమో, ఇంకా ఇక్కడ వర్కర్ సెట్ అవ్వలేదు, సో టైం పట్టేలాగా ఉంది అని చెప్పేసి రోజుకు ఒక స్టోరీ చెప్తా ఉండే అనమాట. నేను సరేలే, ఇంకా వర్క్ కూడా ఇంపార్టెంటే కదా, వర్క్ అంతా చూసుకొని ఇక్కడికి వస్తే కొంచెం పీస్ఫుల్ గా టైం స్పెండ్ చేయడానికి ఉంటుంది కదా, సరే వర్క్ అంతా ఫినిష్ చేసుకొని రా అని చెప్పాను అనమాట. సో నిన్న నైట్ నేను అడిగా ఎప్పుడు వస్తున్నావు అన్నట్టు, సో ఇంకా లేదు 15 తర్వాత వస్తా అన్నాడు. ఐ సెడ్ ఓకే, మార్నింగ్ క్యాజువల్ గా మేము మెసేజ్ చేసుకున్నాం, యూజువల్ టాక్స్ అంతే, నాకు ఎక్కడ 1% కూడా డౌట్ రాలేదు. ఎస్, హీస్ కాలింగ్, 1 మినిట్. నేను యాక్చువల్లీ మసాజ్ చేయించుకుంటున్నాడు కదా, ఇప్పుడే ఇంకా కంప్లీట్ అయిపోయింది. సో యా, మార్నింగ్ నుండి నాకు అసలు ఐడియా లేదనమాట, ఆ విజువల్స్ మీరు ఇప్పుడు చూస్తారు, అసలు ఎప్పుడు ప్లాన్ చేసినాడు. మా డాడీకి తెలుసు, అజిత్కి తెలుసు, మమ్మీకి తెలుసు, అందరికీ తెలుసు ఎక్సెప్ట్ నాకు తప్ప, వాళ్ళు ఎవరు నాకు చెప్పలేదు. క్యాజువల్ గా వాళ్ళు మాట్లాడుతున్నట్టే మాట్లాడారు, సో నాకు 1% డౌట్ కూడా లేదు. ఈవెన్ అత్తయ్య వాళ్ళకి కూడా తెలియదు, ఎవరికి తెలియదు తెలుసా, వీళ్ళు వస్తానే ఇష్ అనేసినాడంట. సో అందుకే వీళ్ళు సడన్ గా గప్చుప్ అయిపోయినారు అసలు ఏం మాట్లాడకుండా. సో మీరు ఆ విజువల్స్ చూస్తారు. ఫస్ట్ అయితే లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. అండ్ దర్శన్ నాకు సర్ప్రైజ్ ఇచ్చాడు కాబట్టి నేను ఒక చిన్న సర్ప్రైజ్ ఏమిచ్చినానంటే, అక్కడ నుండి ఎట్లనో అలసిపోయి వచ్చింటాడని నాకు తెలుసు తర్వాత. అందుకే ఇమీడియట్ గా నేను ఏం చేశాను, దర్శన్ వచ్చిన తర్వాత ఇది ఎక్స్ప్రెస్ ఒకటి వస్తుంది కదా మనకు అర్బన్ కంపెనీలో మసాజ్, సో అది ఒక 30 to 60 మినిట్స్ లోపల స్లాట్ ఉండేది, చూసా అనమాట, వెంటనే బుక్ చేసా. జస్ట్ ఇప్పుడే అయిపోయినట్టుంది, జస్ట్ రిలీఫ్ అయినట్టు ఉంటుంది కదా బాడీ అంతా అని చెప్పేసి. అండ్ అత్తయ్య వాళ్ళు రేపటి వరకు ఉండండి అంటే, లేదు ఈరోజు వెళ్తాం అంటున్నారు, ఎందుకంటే రేపు సండే స్పెషల్గా దర్శన్ వచ్చినాడు కాబట్టి మటన్ చికెన్ ఇవన్నీ ప్రిపేర్ చేయాలి. ఇక్కడ ఉంటే చేయడం కష్టం, అక్కడైతే నాకు అంత అలవాటైంది కాబట్టి అక్కడికే వెళ్ళి చేస్తాను. దట్ టు మటన్ ఏంటంటే, పప్ప అక్కడ షాప్స్ అన్ని తెలిసింటాయి కదా, అక్కడ ఫ్రెష్గా తీసుకొచ్చి ఇంట్లోనే చేపిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈరోజే బయలుదేరుతున్నారండి. రేపటి వరకు ఉండండి అన్నా కూడా లేదు, రేపు మీరే వచ్చేయండి అక్కడికి అంటున్నారు అనమాట. సో రేపు మనమే వెళ్దాము. సో Oh yeah, let's get this vlog started. దర్శన్ వచ్చినాడు కదా అని చెప్పేసి ఇక్కడ నేను కూడా ఇడ్లీ ఫేవరెట్ అనమాట తనకు, అక్కడ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఏవి దొరకట్లేదంట, దోశ, ఇడ్లీ, వడ ఇట్లాంటివి ఏవి. సో అందుకే దోశ కొంచెం అండ్ ఇడ్లీ కొంచెం నానబెట్టేస్తున్నాను అనమాట, సో దట్ నైట్కి బ్యాటర్ వేసి మార్నింగ్ అంతా చాలా ఫ్రెష్గా చేసుకోవచ్చు, ఏది కావాలంటే అది అని చెప్పేసి. అండ్ అత్తయ్య ఇంకా ఏమైనా హెల్ప్ కావాలంటే నేను చేస్తాను, ఏదైనా బ్యాటర్ ఇంకా కావాలా అంటే, ప్రస్తుతానికి అవి చాలు, మనం ఉండేది కూడా ఇంకా 3-4 డేసే కదా అని చెప్పేసి నేనేమి ఎక్కువ తడపలేదనమాట. సో యా, ఇక్కడ బ్యాటర్స్కి అన్నిటికీ ప్రిపేర్ చేసేసి పెట్టేస్తున్నాను నేను కూడా. ఓకే గైస్, బిఫోర్ మూవింగ్ ఆన్, ఈ మధ్య కాలంలో నేను అత్తయ్య ఎక్కువ యూజ్ చేస్తా ఉంటే బాడీ మిస్ట్ గురించి చెప్దాం అనుకుంటున్నాను, విచ్ ఇస్ అక్వలాజికా రిఫ్రెష్ ప్లస్ పర్ఫ్యూమ్ బాడీ మిస్ట్. యాక్చువల్లీ చాలా మంచి ప్రైస్ పాయింట్లో వచ్చింది, ఎందుకంటే మీరు సోల్ ద జనరది ఫర్ ఎగ్జాంపుల్ ఇది కానీ చూసింటే దిస్ కాస్ట్ అరౌండ్ 4000, కానీ ఇదైతే మనకు జస్ట్ 399కి వచ్చేస్తుంది అనమాట. పర్ఫ్యూమ్స్లో కూడా బాడీ మిస్ట్లో 3 వెరైటీస్ కూడా ఉన్నాయి, అండ్ 3 వెరైటీస్ కూడా చాలా చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. నేను ఒకదాని తర్వాత ఒకటి చెప్తాను, జస్ట్ డోంట్ స్కిప్ ఇట్ ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ అఫోర్డబుల్ బాడీ మిస్. దట్ టు చాలా సేపటి వరకు ఆ స్మెల్ అనేది అలాగే ఉండాలి అనుకుంటే యూ షుడ్ డెఫినెట్లీ గెట్ యువర్ హ్యాండ్స్ ఆన్ దిస్. నేను చెప్పాను కదా దీంట్లో 3 వెరైటీస్ ఉన్నాయని చెప్పేసి. ఫస్ట్ వచ్చేసి స్వీట్ సమ్మర్ కిస్, ఇది 150 ml బాటిల్. యాక్చువల్లీ చాలా మంచి ఫ్రూటీ అరోమా మీరు ఇష్టపడే వాళ్ళకైతే మీకు డెఫినెట్లీ నచ్చుతుంది. ఒక మంచి రైప్ స్ట్రాబెరీ స్మెల్ ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది అనమాట. అండ్ హైడ్రేషన్ కూడా చాలా మంచిగా ఇస్తుంది, ఎందుకంటే దిస్ ఇస్ ఇన్ఫ్యూజ్డ్ విత్ హైలరోనిక్ యాసిడ్ కాబట్టి. సో వెరైటీస్ గా యూజ్ చేసుకోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ బాడీ మిస్ లాగా, హెయిర్ మిస్ట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ బేర్ స్కిన్ మీద లేదంటే క్లోత్స్ మీద అప్లై చేసుకుంటే ఆ స్మెల్ అనేది మనకు డే పూర్తిగా ఉండడానికి చాలా మంచి హెల్ప్ అవుతుంది. సో ఇదొక వేరియంట్ అంటే. నెక్స్ట్ వచ్చేసి సన్ కిస్డ్ వెనీలా ఉందన్నమాట. సో సన్ కిస్డ్ వెనీలాలోనే అర్థం అయిపోతుంది కదా, ఒక మంచి కంఫర్టింగ్ అరోమా ఆఫ్ వెనీలా ఫ్రేగ్రెన్స్ వస్తుంది మీకు ఇది. సో ఇందులో కూడా మనకు హైలరోనిక్ యాసిడ్ అనేది ఇన్ఫ్యూజ్ చేయబడింది కాబట్టి మంచి హైడ్రేషన్ ఇస్తారనమాట. మల్టీవే లాగా యూజ్ చేసుకోవచ్చు మనం ఈ ఫ్రేగ్రెన్సెస్ అన్ని. ఇఫ్ ఇన్ కేస్ మీకు మంచి
హెయిర్ మిస్ట్ కావాలి, మంచిగా హెయిర్ స్మెల్ వస్తూ ఉండాలి అనుకుంటే డెఫినెట్లీ యూజ్ చేయొచ్చు. అండ్ థర్డ్ వెరైటీస్ వచ్చేసి డ్యూవీ ఫ్లోరల్ కిస్ అనమాట. ఇది మంచి అప్లిఫ్టింగ్ ఫ్లోరల్ సెంట్ ఇస్తుంది అనమాట. కొంచెం లిల్లీ స్మెల్ ఎలా అయితే ఉంటుందో ఆ స్మెల్ ఉంటుంది అనమాట. ఇది కూడా మల్టీవేలో యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ప్రోడక్ట్స్ అన్ని ఏంటంటే మనకు సల్ఫేట్ ఫ్రీ, పారాబెన్ ఫ్రీ, సో మినరల్ ఆయిల్ లాంటిది ఏమీ లేదనమాట. మీరు ఏ ఫ్రేగ్రెన్స్ కావాలన్నా వీటిలోంచి చూస్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒక మంచి బాడీ మిస్ట్ కోసం చూస్తూ ఉంటే డెఫినెట్లీ గెట్ యువర్ హ్యాండ్స్ ఆన్ దిస్ గైస్. నేను లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తుంటాను, ఒకసారి మీరు చెక్అవుట్ చేయొచ్చు. అండ్ ఈ ప్రోడక్ట్స్ తీసుకోవాలి అనుకుంటే నేను ఆ కూపన్ కోడ్ ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఉంటాను చూడండి. ఆ కూపన్ కోడ్ మీరు యూస్ చేస్తే మీకు వెబ్సైట్ లో 20% ఆఫ్ వస్తుంది. ప్రోడక్ట్స్ అన్ని మనకు అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్లో ఉంటాయి. అండ్ వీళ్ళ దాంట్లో నాకు నచ్చిన ఇనిషియేటివ్ ఏంటంటే మనకు కొన్ని బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ వాళ్ళకి ఫ్రెష్ డ్రింకింగ్ వాటర్ అనేది అవైలబుల్లో ఉండదు కదా, సో వాళ్ళ కోసము ఫ్రెష్ డ్రింకింగ్ వాటర్ ని అవైలబిలిటీలోకి తీసుకొస్తున్నారు అనమాట. అది ఒక మంచి ఇనిషియేటివ్ అనిపించింది నాకు. సో డెఫినెట్లీ చెక్ అవుట్ ఆల్ ద అక్వాలజికా ప్రొడక్ట్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్. సో ఫైనల్లీ కేమ్ హోమ్. జీవి అయితే ఇప్పుడు ఫుల్ షాక్. దర్శన్ ఈ రేంజ్ లో ప్లాన్ చేసిండేది నాకు అసలు కొంచెం కూడా ఐడియా లేదు. అండ్ ఇక్కడ మా అత్తయ్య రియాక్షన్ చూడొచ్చు మీరు. సో అట్లా రియాక్ట్ అయిన వెంటనే నాకు ఎక్కడ వినపడుతుందో అని చెప్పేసి శిష్యుషు అని చెప్పేస్తున్నాడంట. సేమ్ మావయ్య దగ్గర కూడా అంతే, సైలెంట్గా ఉండండి అని చెప్పేసి. అండ్ ఇక్కడ కలిసి వచ్చింది ఏంటంటే కరెక్ట్గా అదే టైంకే నేను వాష్రూమ్కి వెళ్ళాను. జస్ట్ మిస్, ఇంకా అటు వెళ్ళాడు నేను ఇట్లా బయటకు వచ్చేసినాను అనమాట. అండ్ ఐ హ్యాడ్ జీరో ఐడియా. ఇంకా అప్పుడే నేను ఇంకా దర్శన్ కూడా మెసేజ్ చేసానుంటి. అండ్ యూ కెన్ సీ ద రియాక్షన్. ఇక్కడ నేను అత్తయ్యని మామయ్యని అడుగుతున్నాను, మీకు తెలుసా ముందే నాకు చెప్పకుండా ఉన్నారా అని చెప్పేసి. వాళ్ళకి అస్సలు కొంచెం కూడా ఐడియా లేదంట. అసలు నేను రియాక్ట్ అయిదాం అనుకున్నా కూడా సైలెంట్గా ఉండండి వినిపిస్తుంది అని చెప్పేసి సైలెంట్గా ఉండమన్నాడు. అసలు మాకు తెలియదు నువ్వు బ్యాగ్ చూస్తావేమో అని చెప్పేసి నేను బ్యాగ్ బయట పెట్టడానికి అప్పుడు వెళ్ళాను, అదే టైంలో నువ్వు వచ్చేసినావు అని చెప్పేసి చెప్తున్నారనమాట. వాళ్ళకు కూడా కొంచెం కూడా ఐడియా లేదు. దే ఫెల్ట్ సో హ్యాపీ. అండ్ నేను చాలాసార్లు అడిగాను ఎప్పుడొస్తావు అని చెప్పేసి, లేదు ఇంకా ఇప్పుడే లేదని చెప్తుండ. అండ్ ఇన్ని రోజుల తర్వాత వచ్చినాడు కదా అని చెప్పేసి నేను దిష్టి దిద్దామని చెప్పేసి లోపల ప్రిపేర్ చేస్తా ఉంటి, రావద్దు దర్శన్ అక్కడే ఉండు కాసేపు అని చెప్పి. నేను కరెక్ట్ టైంకి వాష్రూమ్ పోయినాను గైస్, అప్పుడే వచ్చినాడు కరెక్ట్ గా. నాతో వర్క్ ఉంది ఈరోజు, 8:00 సైట్ దగ్గర పోవాలా అని డైలాగ్ వేసినా. వచ్చినాను మా మామయ్య నైట్కి ఏం పార్సల్ ప్యాక్ చేస్తున్నారు అని అడిగింటే నైట్కి ఏముందబ్బా అని ఆలోచించుకుంటే కిచెన్ సైడ్ కి వెళ్తాను. అంత లోపల నాతో యాక్చువల్ చెప్పిండది ట్యూస్డే వస్తాను పక్కా ఫ్లైట్ టికెట్. అండ్ ఇంకోటి ఏమంటే మా డాడీ అజిత్ కూడా మేనేజ్ చేసిండేదండి. యూజువల్ గా ఫ్లైట్ టికెట్స్ అన్ని వర్క్ గ్రూప్ లో వచ్చేసేది అంటే నేను కూడా ఉన్నాను. ఈసారి వీళ్ళు పక్కన బంధువులు నేనే వద్దని చెప్పి పర్సనల్ గా నాకు పెట్టేసి తర్వాత చూడాలి. ఇంకా అజిత్ కాల్ చేసినాడు, అజిత్ బెంగళూరు లోనే ఉన్నాడు కదా, ఇంకా వస్తున్నాడు, ఇంకా రాలేదు, ఇంకా రాలేదు. చిక్బల్లాపూర్ ట్రైన్ దిగినాడంట. చిక్బల్లాపూర్ లేదు, ఇందాక కాల్ చేసి ఇక్కడ ఉన్నాను, ట్రైన్ దిగినాను, ఇప్పుడే మీటింగ్ ఉంది 4:00 కి అన్నాడు. అవునా సర్లే తిన్నావా అని అడిగినా, తిన్నాను మీరేం చేస్తున్నాడు అంటే తిన్నాము ఇప్పుడే అంటే ఎవరెవరు ఉన్నారు ఇంట్లో అన్నారు. వీడియో ఎప్పుడు లేదు ఇట్లా అడుగుతున్నాడు అనుకున్నా. మేమే మామూలుగా ఎవరుంటామో మేమే ఉన్నాము, మేము ముగ్గురం కలిసి తింటాము అన్నా. అవునా సరే సరే బాయ్ అని పెట్టేసినాడు అంతే.
యూ కెన్ సీ దేర్ హ్యాపీ ఫేసెస్. దర్శన్ వచ్చిన వెంటనే హౌ హ్యాపీ వి ఆర్ ఫీలింగ్ అని చెప్పి, కానీ పాపం చాలా అంటే చాలా చాలా ట్యాన్ అయిపోయాడు. మొత్తం ఫేస్ హ్యాండ్స్ అంతా సూపర్ డూపర్ ట్యాన్. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు బాగానే ఉండినాడు, కానీ ఈసారి ఏంటో చాలా ట్యాన్ అయిపోయినాడు అనమాట. మోస్ట్లీ హ్యూమిడిటీ ఎక్కువ ఉందనో ఏమో, ఎండలు కూడా లాస్ట్ టైం కంటే కొంచెం తగ్గాయి, కానీ ఇంకా ఎక్కువ ట్యాన్ అయిపోయి వచ్చేసినాడు. అండ్ వీళ్ళిద్దరు ఇక్కడ కాఫీ బ్రేక్ ఎంజాయ్ చేస్తున్నారు మన దర్శన్ ఫ్రెష్ అప్ అయ్యే లోపల. హాయ్ దర్శను, మసాజ్ ఎట్లుంది? చిన్న సర్ప్రైజ్, మచ్ నీడెడ్. బాగా చేసినారా? హైలీ రికమెండ్ గైస్, చాలా బాగా చేసినారు. ఇప్పుడు దర్శన్ ని మొత్తం వచ్చేసినాడు కాబట్టి టోటల్ అన్ప్యాకింగ్ చేసిస్తున్నారు. అండ్ బట్టలు వాషింగ్ ఏం లేవు, ఆల్రెడీ అక్కడే మొత్తం అంతా వాష్ చేపించుకొని ఐరన్ చేయించుకొని. అదొకటే. అండ్ ఇంకోటి ఏమంటే నా పర్ఫ్యూమ్ తీసుకుపోయినాడు గైస్ అక్కడ పెట్టుకున్నాను అన్నాడు చూడండి. ఎస్ ఎస్ ఎస్, నాది అది. నువ్వు మా ఇద్దరిది కాదంట, అమ్మది అంటున్నారు గైస్. అది నాది గైస్ యాక్చువల్ గా. ఎందుకు తెలుసా, నాది అట్లాంటిది నాకు ఇష్టం అని చెప్పేసి నేను ఒకటి ఆర్డర్ పెట్టుకుంటే దాన్ని తీసేసుకున్నాడా, అక్కడ నచ్చిందని చెప్పి మళ్ళీ అక్కడ సింగపూర్కి వెళ్ళామా, అక్కడ ఇంకొకటి తీసుకుంటే అది తీసుకొని బ్యాగ్ లో పెట్టుకున్నాడు. మామూలుగా అయితే నేను పింక్ కలర్ ఏది వాడు, ఏది వాడు అంటాడు. మరి అది ఎందుకు పింక్ కలర్ లో ఉన్నా కూడా వాడుతున్నాడు? అడగండి గైస్. పర్లేదులేండి, ఈ రోజే వచ్చినాడు కదా, పాపం తీసుకొని అండి. ఒక రెండు రోజులు ఎక్స్క్యూజ్ చేసేద్దాం, తర్వాత మనమే లాక్కుందాం. అండ్ నా పర్ఫ్యూమ్ కలెక్షన్ చాలా పెద్దదైపోయింది గైస్. నాయకాలో ఇప్పుడు కూడా ఒక పర్ఫ్యూమ్ ఆర్డర్ పెట్టుకున్నా. నాకు అసలు పర్ఫ్యూమ్ అబ్సెషన్ ముందు లేనే లేదు, దర్శన్ అలవాటు చేసిన తర్వాత ఐ గోట్ అబ్సెస్డ్. బ్లెస్ యు. నీట్ గా వాష్ చేసినారంట బట్టలన్నీ. అండ్ హిస్ బ్యాక్, ఐ మిస్డ్ హిమ్ సో మచ్. ఏంది వినపడలా? సేమ్ హియర్ అంటే. షేమ్ హియర్. ఏంది షేమ్ హియర్? ఏంది కొంచెం గట్టిగా చెప్పు. కొంచెం గట్టిగా చోళ అర్చొద్దు. చిన్నగా చెప్తారా? వరల్డ్ చెప్పాలన్నావు కదా. వరల్డ్ గట్టిగా చెప్పు అన్నా నేను. నాకు చెప్పదు. ఇంకా ఏం చెల్లె? బట్టలన్నీ నీట్గా అన్ప్యాక్ చేసేసి లోపల పెట్టేస్తున్నారు అత్తయ్య. నేనన్నీ కొంచెం కొంచెం హెల్ప్ చేస్తున్నాను అంతే. అండ్ ఇంకోటి ఏంటంటే దర్శన్ ఈసారి తీసుకెళ్ళిండే బట్టలు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాడు అనమాట. కొంచెం చేంజ్ చేసుకుంటూ ఉంటాడు బట్టలన్నీ కూడా, మరి అవే అయితే బోర్ అయిపోతాను కదా అని చెప్పేసి. అండ్ అన్నీ అక్కడే వాషింగ్ మొత్తం అంతా అక్కడే సెట్ చేసుకున్నాడు. ధోబీ వాళ్ళు కూడా నిజంగా చాలా బాగా ఐరన్ చేశారండి. అక్కడ వాషింగ్ కూడా నీట్గా చేశారు. నేను స్మెల్ చూసాను అనమాట, చెప్పాను వెళ్ళే ముందరే. కంఫర్ట్ డిటర్జెంట్ కావాలంటే నువ్వే ఇవ్వు దర్శను, పర్లేదు కొంచెం మంచిగా వాష్ చేయమని చెప్పు వాళ్ళని అని. నిజంగా చాలా బాగా చేశారండి. క్లీనింగ్, ఐరన్ రెండు చాలా బాగా చేశారు నీట్గా. పోన్లేండి, అట్లీస్ట్ ఈ హెల్ప్ అయినా ఉంది, ఇబ్బంది లేకుండా అనిపించింది. అది తీసుకుందాం అనుకున్నాను కానీ అప్పుడు తీసుకోలేదు అనమాట. నవ్ ఐ బాట్ కయాలి పర్ఫ్యూమ్. హోప్ఫుల్లీ ఇది బాగుండాలి గైస్. నేను స్ట్రాబెర్రీ స్మెల్స్ అవన్నీ నాకు స్మెల్ చూసి 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 స్ట్రాబెర్రీ వెనిలా కాకుండా వేరేది ఏదైనా కొంచెం మెచ్యూర్డ్ ఫ్రేగ్రెన్స్ అని రివ్యూస్ చదివాను. ఇది స్వీట్ ప్లస్ మెచ్యూర్డ్ ఫ్రేగ్రెన్స్ అని విన్నాను అనమాట. సో చూద్దామా, అట్లా కూడా ఉంటాయి పర్ఫ్యూమ్ అంత వాడి నీకే తెలీదా? అందుకే పర్ఫ్యూమ్ గురించి రీసెర్చ్ చేయాలమ్మా, ఊరికే వాడడం కాదు. యా, నైస్ ప్యాకేజింగ్. డెఫినెట్లీ ఒక మంచి మెచ్యూర్డ్ ఫ్రేగ్రెన్స్ గైస్. ఐ థింక్ ఇది దర్శన్ నేను ఇద్దరు వేసుకోవచ్చు అనుకుంటా. డెఫినెట్లీ వెరీ మెచ్యూర్డ్ అండ్ మస్కీ చెర్రీ అలాంటి స్మెల్ ఇది. చెర్రీ 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 నైస్, చాలా బాగుంది. కానీ ఎంతసేపు లాంగ్ లాస్టింగ్ వస్తుందో తెలీదు. యూ వాంట్ టు స్మెల్ ఇట్? హ
హలో గైస్, ఇట్స్ ది నెక్స్ట్ డే. అజిత్ ఈస్ హియర్. యాక్చువల్లీ అజిత్ నిన్న నైటే వచ్చినాడు. నిన్న నైట్ వచ్చిన తర్వాత కొద్దిసేపు మాట్లాడుకొని వి జస్ట్ టుక్ రెస్ట్. అండ్ దర్శన్ ఎక్కడికి వెళ్ళినాడు తెలుసా? యాజ్ యూజువల్ దాంట్లో స్పెషల్ గెస్సింగ్ ఏమి ఉండదు, వస్తానే ఎక్కడికి వెళ్తాడు సలోన్ కి, దట్టు మనం లాస్ట్ టైం అక్కడ చేయించుకో అని చెప్పి సజెషన్ ఇచ్చి పాడు చేసినాం కదా, అందుకే దాన్ని ఫిక్స్ చేయించుకోవడానికి వెళ్ళాడు. అజిత్ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రోడక్ట్లు అన్ని వెతుక్కుంటాడు, ఏమన్నా అవసరమైనట్టు ఉంటే తీసుకెళ్దాం, ఏమన్నా కొత్త కొత్త మంచి మంచి ఉంటే. అండ్ హీ యూజ్డ్ మై న్యూ పర్ఫ్యూమ్ గైస్, అది చాలా ఎక్కువ వాడేసినాడు. ఐ కెన్ స్మెల్ దట్ స్ట్రాంగ్ స్మెల్. జస్ట్ ఇప్పుడే అది ఇంకా ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. దర్శన్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడమే. అక్కడ మేనేజ్ చేయగలుగుతున్నారో లేదో, మొత్తం ఈరోజు కొంచెం వెరైటీస్ అన్నీ ఎక్కువ ఉన్నాయి కదా, అందుకు మేము తొందరగానే వెళ్దాం అనుకున్నాం. కానీ ఇంకా దర్శన్ ఇంతసేపు వెళ్తాడు అని నేను కూడా అనుకోలేదు, బట్ హీల్ కమ్ బ్యాక్ సూన్. చాలా రోజుల తర్వాత వెళ్ళాడు కదా, ఫేషియల్ చేయించుకో అని చెప్పాను. ఫేషియల్ చేయించుకోమంటే ఇప్పుడు వద్దులే, ఈరోజు లేట్ అవుతుంది, మళ్ళీ ఇద్దరం కలిసి వెళ్దాము, నాకు కూడా కంపెనీ ఉండాలి కదా, తర్వాత వెళ్దాము అని చెప్పేసినాడు. అండ్ ఇప్పుడు నేను కూడా ఐ హోప్ మై డ్రెస్ ఈస్ ఫైన్, సో డ్రెస్ ఏం చేంజ్ చేసుకోను, జస్ట్ ఐ ఫిక్స్ మై ఫేస్ హెయిర్ అంతా ఫిక్స్ చేసుకుంటే దర్శన్ వచ్చే లోపల. అండ్ హీఈస్ ఆల్సో లీవింగ్. అజిత్ కూడా వెళ్తున్నాడు, ఇంకా ఒక రెండు రోజులు ఉండమన్నా కూడా ఉండడు అనమాట, ఎట్లనో ఉండడు. సో అక్కడ కూడా వర్క్స్ ఉంటాయి కదా అని చెప్పి నిన్న కూడా ఇక్కడ ఏదో మీటింగ్ ఉంది అంటే వచ్చిండేది. ఏం వెతుకుతాను, నీకు కావాల్సినవి ఏం లేవు, ఆల్రెడీ ఇచ్చినా నీకు కావాల్సినవన్నీ చూసి దాన్ని ఇన్స్పెక్షన్ చేసుకొని ఇక్కడ ఏమన్నా తీసేసుకున్నాడా? నా పర్ఫ్యూమ్స్ తీసుకెళ్ళిపోతుంటారండి అజిత్, దర్శన్ ఇద్దరు, వీళ్ళ దగ్గర ఉండేటివన్నీ మంచివే, మళ్ళీ నా దగ్గరకు ఎందుకు వచ్చి తీసుకుంటారు నాకైతే అర్థమే కాదు గైస్. రోజు నేను లంచ్కి అయితే ఏం ప్రిపేర్ చేయలేదు, బిర్యానీ ఉంటే అదే అజిత్ అదే తినేస్తున్నాడు. బికాస్ 2:20 వందే భారత్ బుక్ చేసుకున్నాడు కదా, సో మేము అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము, అజిత్ ఇట్లా రైల్వే స్టేషన్కి యశ్వంత్పూర్ ఇక్కడ నుండి దగ్గర ఇక్కడ నుండి వెళ్తా అన్నాడు అనమాట. అండ్ ఈరోజు మాకు హౌస్ హెల్ప్ కూడా రాలేదండి, సండే యూజువల్గా మా కుక్ రారు, అండ్ హౌస్ హెల్ప్ వాళ్ళకి ఏదో ఈరోజు పూజ ఉందని చెప్పేసి రాలేదు. మొత్తం యుటెన్సిల్స్ అయితే ఎన్ని ఉన్నాయి, ఒక్కరోజు రాకపోయినా ఎన్ని పడతాయి, దట్టు నేను నిన్ననే మొత్తం అని దర్శనం వచ్చినాడు కదా అని చెప్పేసి దోశ ఇడ్లీ బ్యాటర్ అన్ని వేసి పెట్టినాను, కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ ఉన్నాయి యూజువల్గా ఉండేదానికంటే సామాన్లు అన్ని కూడా. సో మార్నింగ్ అయితే మొత్తం కిచెన్ హాల్ అంతా, మొత్తం నా స్టూడియో రూమ్ అదంతా వాక్యూమ్ వేసేసి మాప్ కూడా చేసినాను స్టూడియో రూమ్ అయితే, బికాస్ నిన్న మసాజ్ అయింది కదా, ఆయిల్ ఆయిల్ అంతా అట్లే ఉంటే అయిపోయింది అది కూడా. సో మార్నింగ్ నుండి ఈరోజు ఫుల్ వర్క్ 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 వర్క్. ఐ జస్ట్ వాంట్ టు టేక్ రెస్ట్ ఫర్ టుడే, దట్ టు సండే. సండేనే నాకు రెస్ట్ కావాలనుకుంటాను, సండేనే ఏదో ఒక పని పడుతుంది. అండ్ అట్లా యుటెన్సిల్స్ అంతా నాకు ఎక్కువసేపు చూస్తూ ఉండాలనిపించదు, కానీ ఏం చేస్తాం, చాలా ఉన్నాయి, కాంట్ వాష్ దెమ్ అన్ని ఒకేసారి. సో లెట్స్ సీ రేపు మార్నింగ్ రమ్మంట. బై ద వే రేపు కూడా రేపు మేము ఉండం గైస్, అందుకే నేను ఏమనుకుంటున్నా అంటే మా హౌస్ హెల్ప్ అయితే చెప్పినారనమాట, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ టైంలో ఉండకపోయినా మేడం మీరు ముందే చెప్పండి, నేను మార్నింగ్ వచ్చి చేసేమంటే చేస్తాను అని చెప్పేసి. షీఈస్ ఫ్లెక్సిబుల్ లైక్ దట్. సో మార్నింగ్ రమ్మని చెప్పాలి, బికాస్ ఐ కాంట్ ఈవెన్ షో యూ అట్ సైడ్. మీరు చూసుకుంటే మొత్తం నిండిపోయింది అక్కడంతా, అండ్ బట్టలు ఉన్నాయి, సో మచ్ హౌస్ వర్క్. ఇది మాన్సూన్ సీజన్ కాబట్టి ఏమో ఎక్కడ చూసినా హెయిరే ఉందండి లిటరలీ. అంటే నేను ప్రోడక్ట్స్ కూడా ఏం పెద్దగా చేంజ్ చేయలేదన్నమాట, ముందు ఏవైతే యూజ్ చేస్తూ ఉంటున్నా నాకు సెట్ అయ్యేటివి తెలిసింటాయి కదా, ఒక 3-4 అవే వాడుతూ ఉంటాను. కానీ మాన్సూన్ సీజన్ అవ్వడం వల్ల ఎంతమంది రిలేట్ అవుతారో తెలియదు, కొంచెం హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది, అందుకే నాకు ఆ హెయిర్ చూస్తూ అట్లనే ఉండలేను. ఒకసారి దర్శన్ ఇంకా వచ్చే లోపల క్లీన్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. నేను అట్లా మాప్ వేసేది, మొత్తం స్వీపింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది, సో మాప్ వేసేది అట్లా స్టార్ట్ చేశాను. ఇంకా వెంటనే వచ్చేసాడనమాట, లేట్ అవుతుంది కదా వెళ్దాం అని చెప్పి, సరే నువ్వు ఎలాగో హెయిర్ కట్ చేయించుకొని వచ్చినావు కదా, ఒక 5 మినిట్స్ వెళ్ళి జస్ట్ ఫేస్ వాష్ అయినా చేసుకో, అక్కడికి వెళ్ళిన తర్వాత స్నానం చేద్దు, ఈ లోపల కిచెన్ ఒకటే బ్యాలెన్స్ ఉంది, నేను మాప్ వేసేస్తాను అని చెప్పేసి చెప్పానన్నమాట. అండ్ ఇంట్లో వర్క్ అంతా అయిపోయిన తర్వాత వెళ్తేనే చాలా ప్రశాంతంగా ఉంటుంది, దట్టు ఇంకా బెంగళూరులో మనకు కాన్స్టాంట్గా వర్షాలు పడుతున్నాయి, 3 రోజులైనా బట్టలు ఆరట్లేదు. డోంట్ జడ్జ్ మై మాపింగ్ స్టైల్ అండి, నేను నాకు ఇదే వచ్చు, నేను ఇంతే చేస్తున్నాను, కానీ ఒక 2 సార్లు వేస్తాను, ఒకటేసారికే నాకు నీట్గా రాదని చెప్పేసి ఒక 2 సార్లు మాప్ వేస్తాను నేను వేసేలాగైతే. ఫైనలీ వర్క్ అంతా ఫినిష్ అయిపోయి దర్శన్ కూడా వచ్చేసినాడు. దర్శనే వర్క్ అంతా చేసినావు కదా, కొంచెం స్వెట్ అయింటావు, త్వరగా చేంజ్ చేసుకో అంటే నేను చేంజ్ చేసేసుకున్నాను గైస్. హీఈస్ లుకింగ్ సో క్యూట్. ఫైనలీ దర్శన్ ఇస్ బ్యాక్ టు మై ఓఎస్. ఎస్ ఎస్ ఓజీ ఓజీ ఓఎస్ ఓఎస్ అంటే ఓల్డ్ స్టైల్.
ఓ ఓకే, ఓఎస్ అంటే ఓల్డ్ స్టైల్. ఓకే బ్యాక్ గైస్, ఆ బియర్డ్, ఆ జుట్టు, అదంతా చూడలేకపోతా అంటే నేను లిటరలీ. మొత్తానికి మార్నింగ్ వెళ్ళాడండి. ఏ టైంకి దర్శన్ నువ్వు వెళ్ళిండేది? 11 o'clock వెళ్ళి ఇప్పుడు ఎంత అయింది తెలుసా? 3:10 అయింది గైస్ టైం, లిటరలీ 3:10 అయింది. అత్తయ్య వాళ్ళు మన కోసం ఆల్రెడీ లంచ్ అంతా ప్రిపేర్ చేసి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. మనం ఎప్పుడు లేట్ వెళ్తాం, ఎప్పుడు అక్కడ ఫుల్ రష్ అక్కడ. సండే కదా, అందుకే ఈ రోజు పిన్ లో కొంచెం లేట్ ఎక్కువ అయింది. అండ్ జనరల్ గా కూడా దర్శన్ వెళ్తే అంత తొందర రావడం నాకు ముందే తెలుసు గైస్, కొంచెం లేటే చేస్తాడు. లేట్ అంటే కావాలని చేస్తాను నేను ఆబ్వియస్లీ, అంటే జస్ట్ బియర్ ట్రిమ్ హెయిర్ కట్ అని వెళ్ళేసి మొత్తం అన్ని చేపించుకొని వచ్చినాడు. మొత్తం ఏమి చేపించుకున్నా? ఫేషియల్ టాన్ అయితే డి టాన్ చేపించిన అంతే అంతే. హ్యాండ్స్ కేం చెప్పిల్ల. సర్లే నెక్స్ట్ మనం పోయినప్పుడు మనం ఒక రోజంతా ఉండాలి, ఒక రోజంతా ఉండాలి, ఒక రోజంతా ఫ్రీ చూసుకొని పోదాము. ఇప్పటికే చాలా లేట్ అయింది. లంచ్ టైం కాదు, మేము స్నాక్స్ టైం కి వెళ్తాం గైస్. 40 minutes. ఓకే లెట్స్ గో, లెట్స్ గో. బై బై బై. ఇంకా దర్శన్ వచ్చాడు కదా అని చెప్పేసి వెరైటీస్ అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. ఎస్పెషలీ దర్శన్కి ఫేవరెట్ ఏంటి అంటే మటన్ చాలా ఇష్టము. మరీ ఎక్కువ తినలేడు, కాకపోతే తినేది కొంచెమైనా ఫేవరెట్స్ ఉంటాయి కదా అవే తింటాడనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మటన్ అవ్వచ్చు. నేను మటన్ తిన్ను కాబట్టి నా కోసము చికెన్ కీమా బాల్స్ చేశారనమాట. చికెన్ కీమా బాల్స్ మా పప్పకి ఫేవరెట్, మా పప్ప కోసం అనుకోవచ్చు. అండ్ నా కోసం గార్లిక్ చికెన్ చేశారు, చాలా చాలా టేస్టీగా ఉంది. నేను చెప్పాను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ రెసిపీ చూపిద్దాము, చాలా బాగుంది టేస్ట్ అని. అయ్యో ఇది చాలా సింపుల్, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూపిద్దాము అని చెప్పారు. గార్లిక్ చికెన్ చాలా బాగుండింది. అండ్ ఇవి కొత్తవి కుక్కర్స్ కూడా చాలా స్టైలిష్గా ఉన్నాయి కదా, చాలా క్యూట్గా ఉన్నాయి. నేను యూజ్ చేసేలాగైతే నేను ఇవే తీసుకుంటా అండి, కానీ మన ఇంట్లో కుక్ ఉన్నారు కాబట్టి ఇంకా ఏం పెద్ద స్టైల్ ఏం అవసరం లేదులే అని చెప్పేసి ఎలాగో వాళ్ళు రఫ్ యూజ్ చేస్తారు కదా అని నేనేం తీసుకోలేదు ఇవి. ఈవినింగ్ 5:30 అవుతుంది టైము, 6:20 ఎగ్జాక్ట్లీ మేము ఈరోజు మూవీకి బుక్ చేసుకున్నాము. ఫర్ ద ఫస్ట్ టైం మా పప్ప అంతటి మా పప్పనే అడిగారనమాట మూవీకి ఎక్కడికైనా వెళ్దాము అని చెప్పేసి. యూజువల్గా అయితే ఎక్కడికి పోయాలే, ఏం పోతాంలే, ఇంట్లోనే ఉందాంలే అంటాండ్రి. ఈరోజు వాళ్ళే అడిగినారు. భీమా మూవీకి వెళ్తున్నాము, దునియా విజయ్ మూవీ అంట. సో బాగుంది, యాక్చువల్లీ థియేటర్ ఫుల్ అయిందండి ఈరోజు. మేబీ సండేనా లేదంటే మూవీ బాగుందా వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది. సో ఫ్రైడేనో ఫుల్, ఫ్రైడే కూడా ఫుల్ అయిందంట. ఫ్రైడే ఫుల్, సాటర్డే ఫుల్, ఈ రోజు ఫుల్ అయింది మొత్తం. నేనే చూసినా కదా, యాక్చువల్లీ ఇక్కడ మాకు ఇది దగ్గర అనమాట ఫోరం మాల్, అదే నెక్సస్ ఇప్పుడు పేరు మార్చినారు కదా, ఇది దగ్గర ఫోరం లో బుక్ చేసినావా లేకపోతే కనకపుర రోడ్ లో నేను ఇప్పుడు బుక్ చేసింది. అదే పేరు మార్చినారులే, ముందు ఇది కూడా ఫోరం అనే ఉండింది గైస్. సో పేరు మార్చినారు, ఇప్పుడు మేము ఇక్కడికి వెళ్ళట్లేదు ఎందుకంటే రెక్లైనర్స్ అన్ని ఇక్కడ ఫుల్ బుక్ అయిపోయినాయి అనమాట. సో ఇంకొకటి ఏమంటే అక్కడ కనకపుర రోడ్ లో ఉండేది సూపర్ ప్లెక్స్, చాలా బాగుంటుంది అనమాట. సో అక్కడికి ఆ థియేటర్ కి మోస్ట్లీ వీళ్ళు రాలేదు అనుకుంటా, ఎందుకంటే లాస్ట్ టైం నేను దర్శన్ మూవీకి వెళ్ళాము, మేము వెళ్ళింది ఫస్ట్ టైమే. సో అక్కడ చాలా బాగుండింది, అక్కడైతే బాగుంటుంది అని చెప్పేసి. నువ్వు వెళ్తా ఉండే థర్డ్ టైమ్? నేనైతే ఫస్ట్ టైం వెళ్ళిండేది. దర్శన్ లేదు, నేనప్పుడు కల్కి మూవీకి వెళ్ళాను గైస్. కరెక్ట్, దర్శనే ఫస్ట్ చూసి ఇంకా నేను కల్కి మూవీ చూసే వరకు స్పాయిలర్స్ చెప్పకుండా ఆపుకున్నానట్లు చెప్పొద్దు, నువ్వు నాకేం చెప్పొద్దు, నేను చూడాలా చూడాలా అని చెప్పేసి నేను అనంతపూర్ లోనే చూసేసిన కల్కి మూవీ కూడా చాలా బాగుంది. సో యా ఇప్పుడు వెళ్తున్నాం అక్కడికి. ఇంకొక నాకు తెలిసి ఒక హాఫ్ అన్ అవర్ అయినా పడుతుంది కదా, పడుతుంది. ఇంకో అడ్వర్టైజ్మెంట్స్ అవి ఇవి వచ్చే లోపల 6:30 అవుతుంది, 6:20 షో అంటే. ఇక్కడ అంటే చాలా దగ్గర అవుతా అండ, కాకపోతే థ్యాంక్ యూ.